ఈసారి మీరందరూ కూడా జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారు. ఆ వ్యక్తి రాజధాని ఏం చేశాని వచ్చి పక్కన ఏం చేస్తారు మాట్లాడతారని మీరు మాట్లాడుతున్నారు కదా. అతనికి రాజకీయ అనుభవం లేదని, దోచుకోవడానికి దాచుకోవడానికి రాజకీయ అనుభవం కావాలి కానీ నిస్వార్థంగా ప్రజలకు సేవ చేద్దామని వచ్చిన వ్యక్తికి రాజకీయ అనుభవం ఎందుకు సార్? రాజకీయం అంటే సినిమాలో చూపించినట్టుగా రంగులు పూసుకుని రెండు స్టెప్పులు నాలుగు టాలెంట్స్ ఎప్పుడు అనుకున్నారా? రాజకీయం అనేది సులువు కాదు. అసలు ఇదంతా కాదు. మీ నాయకుడు ప్రజలకు ఏం చేశాడని మీ నాయకుడికి మద్దతు ఇవ్వమంటున్నారు. రాజకీయాలకు వచ్చి డబ్బులు కట్టేసుకుంటాడా? మా నాయకుడికి డబ్బే కావాలనుకుంటే హీరోగా నెంబర్ వన్ పొజిషన్ లో ఉండి కూడా ప్రజలకు మంచి చేద్దామని ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చి వాళ్ళ ద్వారా డబ్బు గాని పదవి గాని ఆశించేవాడు కదా. కానీ అతనికి ఆ డబ్బే కావాలనుకుంటే సినిమాలు చేసుకున్నా అందులో డబ్బు సంపాదించగల గమ్మని వ్యక్తి మా నాయకుడు. రాజకీయాల్లోకి రాకమునిపే కష్టాల్లో ఉండి సహాయం కోసం వచ్చిన ప్రతి వ్యక్తికి సహాయం చేస్తూనే ఉన్నాడు. అది చేశాడు ఇది చేశాడు అన్నారు. అసలు మీ నాయకుడు ప్రజలకు ఏం చేశాడు? ఒక ఎమ్మెల్యే గాని ఎంపీ గాని లేకుండానే ఉద్దామం కిడ్నీ సమస్యలు, అమరావతి రాజధాని భూసేకరణ, ఒక ట్విట్ లోని గ్రూప్ టూ పరీక్షలు వాయిదా, తాను మద్దతిచ్చిన ప్రభుత్వానికి ఎదురెళ్లి పోరాడి ఇన్ని పనులు చేయించగలిగాడు. అలాగే కోట్ల రూపాయలు వచ్చే ప్రకటనలో నటించకుండా రూపాయి కూడా ఆశించకుండా చేనేత కార్మికులకు బ్రాండ్ అంబాసిడర్ అవార్డు ఇచ్చారు. తను సంపాదించిన 45 కోట్ల రూపాయల్లో 25 కోట్లు ట్యాక్స్ రూపంలో కట్టిన నిజాయితీ గల వ్యక్తి చెప్పుకుంటూ పోతే మరి ఎన్నో ఉన్నాయి సార్. అక్రమణాల చేతుల్లో పడి అగ్రహారాల్లోనే మా జీవితాలు మిగిలిపోతున్నాయి. కానీ ఈ నాయకుడు అన్ని మతాలు కలిపే సిద్ధాంతాలున్న వ్యక్తి కనుక జనసేన పార్టీకే మా అగ్రహారం అందరి మద్దతు పలుకుతాం. అధికారం లేకుండానే ఇన్ని మంచి పనులు చేసిన వ్యక్తికి మనందరం మద్దతు పలికి అధికారం కట్టబెడితే ఇంకా ఎన్నో మంచి పనులు జరుగుతాయి సార్. అవునయ్యా, ఇన్ని మంచి పనులు చేశాడు, ఇవన్నీ ప్రజలకు ఎందుకు తెలియలేదు? ఇప్పుడున్న రాజకీయ నాయకుల న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్స్ కానీ నడిపే స్తోమత లేదు మా నాయకుడు. అందుకే జనసేన సైన్యాల ప్రచారం చేస్తూ మేము ముందుకు వచ్చాం. జనసేన.